పిఠాపురంపై వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ముద్రగడ పద్మనాభం, వంగా గీత, పెండెం దొరబాబుతో ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పిఠాపురంలో తాజా పరిస్థితులపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో విడివిడిగా చర్చిస్తున్నారు మిథున్ రెడ్డి. సర్వేలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని, విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పిఠాపురంపై వైసీపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇప్పటికే సర్వేలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని మిథున్ రెడ్డి చెప్పారు. విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలి, అక్కడ వైసీపీ గెలుపుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ, వంగా గీత, పెండెం దొరబాబుతో ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎస్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. హరీష్, పిఠాపురం నియోజకవర్గంపై అధికార పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అనడంలో ఈ రోజైతే సమావేశం అయితే అవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డి కాకినాడ జిల్లాపై ఫోకస్ పెట్టారు. కాకినాడ జిల్లాకు సంబంధించిన వైసీపీ అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థిని కూడా పూర్తిగా అందరితో కూడా ఈరోజు సమావేశమై ఒకరితో అంతర్గతంగా కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పిఠాపురంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముద్రగడ పద్మనాభం, వంగా గీతా విశ్వనాథంతో పాటు పెండెం దొరబాబు ముగ్గురితో కూడా అంతర్గతంగా కూడా మిథున్ రెడ్డి సమావేశమై పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితులపై అడిగి తెలుసుకున్న పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా అధికార పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించేందుకు, తమ అభ్యర్థిగా ఉన్న వంగా గీత విశ్వనాథాన్ని అయితే మాత్రం గెలుపు వైపు అడుగులు వేయించేందుకు వ్యూహాత్మకంగా అధికార పార్టీ అయితే ముందుకు సాగుతుంది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి పరిణామాలు ఉన్నాయి, గడిచిన వారం రోజుల నుంచి కనుక చూసుకుంటే కనుక జనసేన పార్టీకి సంబంధించి కొంత దూకుడు కూడా పెంచినట్లయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి స్టార్ క్యాంపెయినర్లను కూడా రంగంలోకి దింపింది. దాంతోపాటు గ్రామ స్థాయిలో కమిటీలు కూడా వేసి ముందుకు అయితే మాత్రం జనసేన పార్టీతో పాటు టీడీపీ పార్టీ, ఉమ్మడి కూటమి అభ్యర్థులు, ఉమ్మడి కూటమికి సంబంధించిన పార్టీలు అయితే మాత్రం ముందుకు సాగుతున్న నేపథ్యంలో అధికార పార్టీ కూడా ఒక వ్యూహాత్మకంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు పరిణామాలను అనుగుణంగా అయితే మాత్రం ఈరోజు ముద్రగడ పద్మనాభం, వంగా గీతా విశ్వనాథం, పెండి దొరబాబు ముగ్గురితో కూడా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పరిణామాలు కానీ ఇంకా మెరుగ్గా పనిచేయాలంటే ఏమేమి చేయాలనే అంశంపై, కేడర్పై కూడా కొత్త ఉత్సాహాన్ని కూడా తీసుకురావాలని చెప్పి మిథున్ రెడ్డి కూడా సూచనలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రాఫ్ కొద్ది కొద్దిగా పెరుగుతుంది. పెరుగుతున్న గ్రాఫ్ కోసం ఇంకా గట్టిగా కష్టపడాలి. గట్టిగా కష్టపడి అధికారం వైపు అయితే మాత్రం అభ్యర్థులను అయితే నడిపించవలసిన అవకాశం కూడా ఉందని కూడా చెప్పారు. అయితే అంతర్గత విభేదాలను కూడా పక్కన పెట్టి కేవలం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని చెప్పి మిథున్ రెడ్డి కూడా సూచనలు చేసినట్టు కూడా తెలుస్తుంది. హరీష, సతీష్, ఇప్పటికే పిఠాపురంపై జనసేన కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో, అంటే పోటీ గట్టిగా ఉన్న నేపథ్యంలో, ఇటు వైసీపీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండేలా ప్లాన్ చేస్తుంది, పార్టీ నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో కనుక చూసుకుంటే కనుక గడిచిన 10 రోజుల నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్థానికంగా ఒక గృహం కూడా తీసుకోవడం, స్థానికంగా ఇక్కడే ఉండడం, దానికి తోడుగా స్టార్ క్యాంపెయినర్లు కూడా పిఠాపురం నియోజకవర్గంలో దిగి క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే గ్రామాల వారీగా కూడా కమిటీలు కూడా వేసి ఎన్నికల వ్యూహంతో అయితే మాత్రం ఇటు ప్రతిపక్ష పార్టీ అయితే వెళ్తుంది. దానికి అనుగుణంగా ప్రతి వ్యూహంగా అయితే మాత్రం ఈరోజు సమావేశం అయితే మాత్రం మిథున్ రెడ్డి నిర్వహించనున్నారు. వంగా గీతా విశ్వనాథం ఆల్రెడీ ఇప్పటికే ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగిస్తున్న నేపథ్యంలో దానికి తోడు ఇటు ముద్రగడ పద్మనాభం కావచ్చు, లేకపోతే పెండెం దొరబాబు కావచ్చు, అంటే పిఠాపురం నియోజకవర్గంతో అవినాభావ సంబంధాలున్న ఇలా ముగ్గురితో కూడా సమావేశమయ్యి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఇంకా మరింత బలంగా తీసుకెళ్లేందుకు ఏమేం చేయాలనే అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం అయితే మాత్రం నిర్వహించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం అధికార పార్టీ కూడా వ్యూహాత్మకంగా ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొనే దిశగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించేందుకు అధికార పార్టీ అయితే మాత్రం అడుగులు వేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఇటు ముద్రగడ పద్మనాభం, వంగా గీతా విశ్వనాథంతో పాటు పెండెం దొరబాబుతో పాటు ఎంపీ అభ్యర్థిగా ఉన్న సునీల్, అదేవిధంగా కాకినాడ జిల్లా కాకినాడ సిటీకి సంబంధించిన వైసీపీ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అందరితో కూడా ఒక సమావేశం అయితే అయ్యారు. సమావేశం అయ్యి ఇంకా అంతర్గతంగా కూడా క్షేత్రస్థాయిలో వైసీపీని బలాన్ని పెంచుకునేందుకు ఏ అంశాలు చేపట్టాలి, ఏ స్థాయిలో ఏ విధంగా, అంటే పిఠాపురానికి
సంబంధించిన మూడు మండలాలను కూడా విడివిడిగా ప్రాతిపదికన చూడాలి. ఒక్కొక్క మండలాన్ని ఒక ఇన్ఛార్జ్గా కూడా నియమించిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకా క్షేత్రస్థాయిలో ఆ మండలానికి సంబంధించి గ్రామాలు అంటే పిఠాపురం నియోజకవర్గంలో 54 గ్రామాలు అయితే మాత్రం ఉన్నాయి. ఈ 54 గ్రామాలని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా బలంగా చేర్చుకునేందుకు ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలనే అంశంపై పూర్తి స్థాయిలో సమీక్షలు కూడా నిర్వహించినట్లు కూడా తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష్. రైట్, థ్యాంక్ యూ సతీష్.